కష్టంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఎంత వారం రోజులు కదా, రోజు వీడియో కాల్ చేస్తుంటాను, టైం ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తాను కదా, తప్పదు కదా. మీరు ఎప్పుడు ఇంతే, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. నో 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 నో, మా బాస్ అలా ఒప్పుకోడు. అంతే అంటావా? అంతే బంగారం, అర్థం చేసుకో ప్లీజ్. సరేలే, మీకు కావాల్సినవన్నీ సర్ది పెట్టినా, మీకు ఇష్టమని చెగోడీలు గారెలు అన్ని చేశాను. టైంకి నేను నాకు ఫోన్ చేయి రోజు, సరేనా? నేనంటే ఇంత ప్రేమ బంగారం నీకు, నాకు కావాల్సినవన్నీ పెట్టావు, థ్యాంక్ యూ బంగారం. సరే సరే, టైంకి తిని నాకు ఫోన్ చేయడం మర్చిపోకు, బిజీలో ఉండి. అట్లేం లేదు బంగారం, టైం దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తా, వీడియో కాల్ కూడా చేస్తా. ఎంతైనా నేను కష్టపడేది మన ఫ్యూచర్ కొరకే కదా, అర్థం చేసుకో ప్లీజ్. సరే, బిజీలో ఉండి తింటాం మర్చిపోకండి. సరే, జాగ్రత్తగా ఇలా ఫోన్ చేయండి. నేనే అంటే ఎవరు, నీకు పేరు లేదా? అప్పుడే మర్చిపోయావా? నేనే, సరిదని. గాయపడ్డ మనిషికి గాయాలు తప్ప వేరే గుర్తురావు. సరే, ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. బాగున్నావా? ఎట్లున్నావు? నేను బాగున్నా. ఏంది, చాలా రోజుల తర్వాత గుర్తు వచ్చినా? ఎందుకు గుర్తురావుదా? రావచ్చు, రావద్దు అంటలేను, కానీ మరీ మూడేళ్ళైన తర్వాత వచ్చాడంటే అదే ఆశ్చర్యంగా ఉంది. నేను గుర్తురాలేదా మరి నీకు? వచ్చినావు చాలాసార్లు అనిపించింది, చాలాసార్లు, కానీ ఎందుకో నేనే మర్చిపోవాలనుకుంటున్నాను.
అట్లంటవింది అయినా మర్చిపోయిన జ్ఞాపకాలని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా జీవితం మొత్తం నువ్వే అంటే గుండెల మీద దన్నావే ఆకలేస్తుంది అమ్మ అంటే విషం పెట్టి చంపేశావు నీకు తెలుసు కదా నేను ఎట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో దేవుడి ఆటే ఆటే కావచ్చు కానీ నన్ను ఆటబొమ్మని చేస్తావు ఎవరు లేరని నిన్ను నమ్మితే నమ్మబలికి నన్ను నట్టేట ముంచినవే అమ్మా నాన్న కోసం తప్పలేదు అమ్మా నాన్నల కోసం చేసుకున్నా అంటున్నావు మరి అలాంటప్పుడు నా పరిస్థితి ఏంది అంటే నేను సావాలనా నీ కోసం రోజు బాధపడ్డం తప్ప ఇంకేం చేయలేను అంతకు మించి ఏం చేయలేను అంటున్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు చేసినావు ఫోను నేను ఏం చేయలేనురా అమ్మా నాన్న చచ్చిపోతా అంటే తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నా నేను కూడా సావాలనుకున్నా మీ వాళ్ళు జత్తా అంటే పెళ్లి చేసుకున్నావు మరి నేను జత్తా అంటే అప్పుడు నా కోసం ఏం చేసేదానివే నువ్వు అట్లా మాట్లాడితే నేను ఏం చేయలేనురా అర్థం చేసుకోరా ఆహాహా ఏం యాక్టింగే నీ తర్వాత ఎవలైనా అట్లా ఎందుకు అంటావురా నువ్వు కూడా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా నాకన్నా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా ఒకసారి ముళ్ళ కంపని తెలియక అందులో దిగినా తెలిసి తెలిసి మళ్ళీ అదే ముళ్ళ కంపలకి ఎట్లా దిగుతానే నువ్వు అట్లా మాట్లాడకురా ప్లీజ్ తట్టుకోలేనంత గాయం చేసినవే చెప్పుకోలేనంత మోసం చేసినవే నువ్వు తేనె పూసిన కత్తివి అట్లనకురా అట్లయితే నువ్వు ఒక పని చేయి సండే రోజు మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి రా నేను రాను నాకు ఇష్టం లేదు నీకెప్పుడు పెళ్ళైందో అప్పుడే నా మనసులో నుంచి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు అట్లంటే నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు నిన్నేం చేయమంటలేను ఇప్పుడు ఏమైనా చేస్తే నీ జీవితం నాశనం అవుతుంది ఆ పాపం నేను ముట్టగట్టుకోలేను ఇవన్నీ పాత జ్ఞాపకాలు అనుకోకు దయచేసి ఒక్కసారి మనం కలుసుకునే ప్లేస్కి రా ప్లీజ్ రాకపోతే నా మీద ఒట్టే నా మీద ఒట్టు అంటున్నావేంది చచ్చిపోతా అంటున్నావేంది అయినా నువ్వు చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది నా మనసులో వస్తా వస్తా లేకుంటలేదు నిన్నే సర్వస్వం అనుకున్నా నన్ను నట్టేట ముంచినవు ప్రేమించినవే నా పాపమా ప్లీజ్ అంత మాట అనకు నేను బ్రతకలేను బతకకుంటే సావు ఏంటన్న వాడి ఇప్పుడు ఏదో ఉద్ధరిద్దామని వచ్చింది అనవసరంగా గాయపడ్డ మనిషిని మళ్ళీ రెచ్చగొట్టకు పాతవి మనసులో పెట్టుకోకు నన్ను అర్థం చేసుకో ప్లీజ్ మా అమ్మ నాన్న చనిపోతా అంటే తప్పక పెళ్లి చేసుకున్నా అంతే నీ సుఖం నువ్వు చూసుకున్నావు ఏంటి వాళ్ళు ఏడదచ్చినా నీకెందుకు అంత మాట నాకు ప్లీజ్ అప్పుడు ఎన్ని మాటలు అన్నావు నువ్వు లేకుండా నేను బతకలేనన్నావు ఇదేనా ఇది వరకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వు లేని లోటు మాత్రం నా మనసుకు బాగా అర్థమైంది ఎట్లా నన్న చేయి మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం నువ్వు లేనిది నేను బతకలేను అబ్బాబాబాబాబా ఏం ప్రేమ వలకపోతున్నవే ఇదివరకు ఒకసారి నీ మాటలు నమ్మి నిండా మునిగినా మళ్ళీ ఒకసారి ఎట్లా మునిగాయ్యా నీ మాటలు నమ్మేది లేదు ప్లీజ్ అట్లనకు అప్పుడు నాకు తెలివి లేక మా వాళ్ళు ఏం చెప్తుంది విన్నా కానీ ఇప్పుడు అట్లా కాదు మా ఆయన ఎట్టను పోని మా వాళ్ళు ఏమన్నా కానీ నేను నిన్నే పెళ్లి చేసుకుంటా నువ్వు లేకుండా బతకలేను ప్లీజ్ నా మాట నమ్ము
ప్లీజ్ నువ్వు లేకుండా బతకలేను. నీకు తెలివుందా? ఏదో అయింది అయిపోయింది. ఇప్పుడు నీకు పెళ్ళైంది, మంచి భర్త దొరికిండు. ఇప్పుడు మళ్ళీ మన పెళ్ళి అంటే దానివల్ల నీ కుటుంబం, మీ ఆయన ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి. నన్ను మోసం చేసిందే కాకుండా మీ ఆయన కూడా మోసం చేస్తావా? ఆపిగా, ఇప్పటికైనా నీకు మంచి భర్త దొరికిండు, ఆయన మంచిగా చూసుకో. నువ్వు చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేసి ఎన్నో జీవితాలను ఇట్లా నాశనం చేయకు. ఇప్పుడు చెప్పింది నీకు కఠినంగా అనిపించచ్చు, కానీ అది నీ జీవితానికే మంచిది. ప్లీజ్ రా, నువ్వు అట్లా ఏడవకు. నేను చెప్పేది మంచిగి, నువ్వు గతం గత, మనం ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉందాం. నేను కూడా ఇదంతా మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నువ్వు కూడా మీ ఆయనతో సుఖంగా ఉండు. మనం ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్లా కలిసి ఉందాం. నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు ఎప్పుడు మళ్ళీ తిరిగి ఫోన్ చేయకు, సరేనా? అంతే అంటావా? మనం జీవితంలో కలుసుకునే భాగ్యం లేదంటావా? మనం పెళ్లి చేసుకోవడం కుదరదంటావా? నాకు మాట ఇస్తావా? ఒట్టేస్తావా? మళ్ళీ మనం జీవితంలో కలిసే భాగ్యం కావాలంటే నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు ఫోన్ చేయద్దు. ఎందుకంటే నేను కూడా పెళ్లి చేసుకుంటా, అప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగా మనం జీవితాంతం కలిసి ఉండొచ్చు. ప్లీజ్ నువ్వు అట్లా బాధపడకు, అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా మీ భర్తతో సుఖంగా సంసారం చేసుకో. నువ్వు ఒక సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా. నా మాట ఇంటా అంటేనే నేను చెప్పినట్టు చేస్తా. ఏమైంది సీత? స్నానానికి వెళ్ళాలి, వేడి నీళ్ళు పెట్టమండి కదా. సరేనండి. సీత టిఫిన్ ఏం చేసినావు? సీత ఏం? సీత పరధ్యానంలో ఉన్నావు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? సీత ఏమైంది? సీత ఏమైంది? అరే ఏమైందిరా? ఏమైంది సీత? ఊరుకో ఊరుకో. ఏమైంది 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 సీత? అయ్యో ఎందుకు అడుస్తున్నావు? మీరు క్యాంప్కి వెళ్ళిన 15 రోజులు నాకు 15 సంవత్సరాలు గడిచిందండి. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను. మీరు ఇంకెప్పుడు జీవితంలో నన్ను వదిలిపెట్టాలని ఒట్టేయండి. వెళ్ళలే సీత. నేను చేసుకోవడం నా అదృష్టం సీత. ఏం వెళ్ళలేదు. బంగారం ఏం వెళ్ళలేదు. చూశారుగా ఫ్రెండ్స్, తెలిసి తెలియని వయసులో ప్రేమించి పెళ్ళైనాక మళ్ళీ ప్రేమించిన వాళ్లకు ఫోన్ చేసి కాపురం పాడు చేసుకోకండి.